నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ కోరలు చేస్తోంది. నిత్యం పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏడాది గడిచినా కూడా ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసులు మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. గత 24 గంటల్లో 286,116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు 11,22,63,62 దాటాయి. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా గంటకి 6,522 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 23,20,576 చేరింది. ఇప్పటి వరకు ఈ కరోనా నుంచి 87,78,8,837 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.19 కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం మరణాల్లో కూడా అమెరికానే అగ్రస్థానం. తర్వాతి స్థానంలో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ కొనసాగుతున్నాయి. ధనిక దేశాలు కోవిడ్ వ్యాక్సిన్లను పేద దేశాలకు అందకుండా చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ మండిపడ్డారు. పైగా కరోనా వైరస్ టీకా మందుల పంపిణీలో ఇవి దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా షేర్ చేయకుండా తమ స్వార్థాన్ని చూసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని ధనిక దేశాలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే కంపెనీలతో నేరుగా డీల్ కుదుర్చుకుంటున్నాయని, దీనివల్ల మాకో వ్యాక్స్ కార్యక్రమం ద్వారా పేద దేశాలకు అందాల్సిన కేటాయింపులు తగ్గిపోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ దేశాలకు ఎక్కువ డోసులు కావాలంటే నిధులు అవసరం. అమెరికా, యూరోపియన్ యూనియన్, జర్మనీ ఆర్థిక పరంగా తోడ్పడుతున్నప్పటికీ వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు నిధులు ఉండి కూడా వృధా అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ఆయా కంపెనీలతో బడా దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల మా కోవాక్స్ కార్యక్రమం నేరుగా ఆరిపోతుందని కూడా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంపైనే పేద దేశాలు ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. శత్రువైన క్షమించే గుణం భారత్కు ఉందని మరోసారి రుజువైంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి తన గగన తలాన్ని ఉపయోగించడానికి భారత్ అనుమతించింది. వచ్చే వారం మంగళవారం ఇమ్రాన్ ఖాన్ తన మంత్రివర్గ సహచరులు, అధికారుల బృందంతో కలిసి 2 రోజుల పర్యటనకు శ్రీలంకకు వెళ్లనున్నారు. ఇందుకు భారత్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ దేశం చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది. ఆస్ట్రేలియాలో ఫేస్బుక్ సౌకర్యాన్ని పునరుద్ధరించే యత్నాలు ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ దేశ న్యూస్ పేజీలలో కంటెంట్పై నిషేధాన్ని తాము ఎత్తివేస్తామని ఫేస్బుక్ ప్రకటించింది. ప్రభుత్వం కూడా ఫేస్బుక్కి సంబంధించిన చట్టాలలోని కొన్ని నిబంధనలను సవరించేందుకు అంగీకరించింది. వీటిలోని కీలక అంశాలపై తాము ఓ అంగీకారానికి వచ్చినట్టు ఆస్ట్రేలియా ట్రెజరర్ జోస్ ఫ్రైడెన్బర్గ్ ఫేస్బుక్ ప్రతినిధులు సూత్రప్రాయంగా తెలిపారు. సవరించిన నిబంధనల కింద కంటెంట్కి గాను డిజిటల్ సంస్థలు న్యూస్ కంపెనీలకు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ మార్పుల నేపథ్యంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజంలో మా సహకారాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామని, మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియన్లకు న్యూస్ కంటెంట్ను పునరుద్ధరిస్తామని ఫేస్బుక్ ఆస్ట్రేలియా ఎండీ విల్ ఇస్టన్ తెలిపారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు మాస్కు ధరించని వారికి 200 రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నా వారి తీరు మారడం లేదు. ఎర్రకోట హింసాకాండ కేసులో నిందితులైన 2 జమ్మూ రైతు సంఘం నేతలను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోటలో హింసాకాండ చెలరేగింది. ఎర్రకోట ఘటనలో నిందితుడైన జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ కిసాన్ ఫ్రంట్ అధ్యక్షుడు మహేందర్ సింగ్, జమ్మూకు చెందిన మన్దీప్ సింగ్లను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి వారిని ప్రశ్నించేందుకు ఢిల్లీకి తరలించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా వారితో ఆత్మీయ సమ్మేళ కార్యక్రమం ఎర్రగొండపాలెం పట్టణంలోని మంత్రి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థులు వారి అనుచర గణంతో కలిసి కదిలి వచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక్కొక్కరిని పిలిచి షాల్వ కప్పి అభినందించారు. వైకాపాలో గెలిచిన రెబెల్స్ అభ్యర్థులు కూడా తరలి వచ్చారు. వారికి, వారి అనుచరులకు మంత్రి తన కార్యాలయంలో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, పార్టీ అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల్ల అటవీ ప్రాంతంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ వీరా ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ఉండగా 14 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవీంద్రారెడ్డి తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికులను వెలికి తీసి గాయపడ్డవారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది బస్సు డ్రైవర్ తెలపగా ప్రయాణికులు మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, బస్సు వేగంగా నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. సిఐ సుధాకర్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ముందస్తు జాగ్రత్తగా గాయపడ్డ ప్రయాణికులను కర్నూలు ఆసుపత్రికి తరలిస్తున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ విజయదుందుబి మోగించింది. పెద్ద దూర్నాల మండలంలో పంచాయతీలలో 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, ఎన్నికలు జరిగిన మొత్తం 12 పంచాయతీలకు గాను 10 పంచాయతీలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. పెద్ద దూర్నాల మేజర్ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన చిత్తూరి హారిక తన ప్రత్యర్థిపై 2980 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన తతూరి మరియమ్మను ఓడించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె చంద్రశేఖరరావు చేతుల మీదుగా చిత్తూరి హారిక ధృవీకరణ పత్రం అందుకున్నారు. ఈ సమావేశంలో గెలుపొందిన వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ రసులను ఎన్నుకున్నారు. స్థానిక చెక్పోస్ట్ సెంటర్ నుండి ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ ఆధ్వర్యంలో గెలుపొందిన వార్డు సభ్యులను, సర్పంచ్ అభ్యర్థిని చిత్తూరు హారికను మేళతాళాలతో ర్యాలీగా బయలుదేరి నటరాజ్ సెంటర్ మీదుగా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ, ఈ యొక్క విజయం ప్రతి ఒక్కరిదని, జగన్ ప్రభుత్వాన్ని ప్రగతిని చూసి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి, షేక్ అబ్దుల్ కరీం, రసూల్, కాసార్ రఘునాథ్ రెడ్డి, ఒంటేరు రమణయ్య, అల్లూరయ్య, ఎల్లేష్ తదితరులు యువసేన విరివిగా పాల్గొన్నారు. అలాగే ఆదిమూలపు సురేష్ దగ్గరికి తీసుకెళ్ళి అది సాల్వ్ చేయడానికి నేను పనిచేయడానికి కృషి చేస్తాను. ఒక నోటికి నేను హ్యాండ్ చేస్తానని, అలాగే మీ అందరి ముందు వార్డ్ మెంబర్స్ అందరినీ కలుపుకొని నేను సమన్వయంతో సహృదయంతో నేను పనిచేస్తానని మీకు ఆశిస్తున్నాను. ప్రజల సంక్షేమాన్ని చూసి ఒక మనకు ఒక మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్కరు సహకరించిన మేజర్ గ్రామ పంచాయతీ నాయకులందరికీ పేరు పేరున సోదరి చిత్తూరి హారిక ద్వారా మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఎన్నో ఏళ్లుగా పెద్ద పుళ్లేరు గ్రామ దేవత ఆ ఊరి ఆడపడుచులుగా, కల్పవల్లిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెదజల్లుతున్నటువంటి శ్రీ శ్రీ సాతెమ్మ తల్లి 56వ జాతర మహోత్సవాలు విద్యుత్ కాంతులతో ఆలయంకు ఎంతో చక్కటి అలంకరణలతో కనులు విందుగా బాణసంచ కాల్పులతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, ఆలయ పెద్దలు మాట్లాడుతూ, గత 55 సంవత్సరాల నుండి ఇప్పటికీ 56వ సంవత్సరం జాతర మహోత్సవాలలో అడుగు పెడుతున్నాం అని, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నామని, కన్యలు ముత్తైదులతో పవిత్ర జలాలు బిందెలు తల మీద పెట్టుకుని గ్రామ శాంతి కొరకు బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో, కళాకారుల నృత్యాలతో ఎంతో ఆనందోత్సవాలు చక్కటి శోభాయాత్ర నిర్వహించారు. అలాగే ఈ నెల 28 వరకు అమ్మవారి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ సత్యమ్మ అమ్మవారిని తల్లిని దర్శించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని జిల్లాల నుండి పెద్ద పుళ్లేరు గ్రామం వస్తారని తెలిపారు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదన త్రివిక్రమా వామనాశ్రితరా శ్రీకేశవత్రా భావాభ్యాం.
పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో విజయడంక ముగించిందని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు ఆనందం వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఉన్న తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో గెలుపొందిన సర్పంచ్లకు ఎమ్మెల్యే ఆదిప్రాజు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల పరిశీలకులు గురుమూర్తి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిప్రాజు తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల ఫలితాలే తార్కాణమని అన్నారు. నియోజకవర్గంలో 54 సర్పంచ్ పదవులకు 34 మంది వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం విశేషమని అన్నారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సర్పంచ్ ప్రజల్లో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గంలో నుండి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అశేషంగా తరలివచ్చారు. ఆ గుమ్మ అంత దూరంలో ఒక పెద్ద ఆటో ఆటో నిండా సౌండ్ పెట్టి డీజే సౌండ్ పెట్టి విపరీతమైనటువంటి సౌండ్ పెట్టి ఈ మీటింగ్ జనాలకు ఎవరికి వినబడకుండా చేయాలి అని చెప్పి పాటలు పెట్టినటువంటి సందర్భం. అక్కడ ఏమైనా మన కార్యకర్తలు రియాక్ట్ అయితే దాన్ని పెద్ద కొట్లాడుగా క్రియేట్ చేసి గొడవ చేయాలి. ఎందుకు ఈ చిల్లర చేస్తున్నారు? ఈ చిల్లర చేస్తులు, ఈ వెకిలి వేషాలు చూసే ఇవాళ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారంటే మీరు గమనించాలి. ఇవాళ ఎక్కడా కూడా మోనార్కిజం, రంగస్థలం లాంటివి ఇప్పుడు కాలంలో అయితే సినిమాల్లో చూడడానికి బాగుంటుంది, కానీ బయట ప్రజలు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు అన్నట్టు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో కులాల వారీగా కూడా రాజకీయాలు చేయాలని చూశారు. కానీ ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, స్థానికంగా నాయకత్వం మీద, మండల స్థాయి నాయకుల మీద, ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఎవరైతే మనకి అండగా ఉంటారు అన్నటువంటిది చూశారు. కానీ ఎక్కడ పార్టీ కులమా లేదంటే మతమా అన్నటువంటిది చూడకుండా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళ గుండెలు కత్తుకొని వాళ్ళ ఇంతమంది అభ్యర్థిని గెలిపించడం అన్నటువంటిది చాలా ఆనందదాయకం. మరి దీంట్లో మరి ఎంతో మంది తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా సోమవారం రాత్రి 11:19 వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వేణు, రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇవి వాల్ టు బిల్డ్ అండ్ అప్డేట్స్ అంటే దీనికి వాచింగ్ వన్ టీవీ న్యూస్.